हेलो हाय एवरीवन, वेलकम बैक टू माय चैनल तेलुगु एर्निंग टिप्स। फ्रेंड्स, चाला मंदी लोन कोसम अप्लाई चेस्तुंटारु, अदि कूडा लोन अप्लाई चेयालंटे चाला हेक्टिक प्रोसेस उंटुंदनि चेप्पेसि प्री अप्रूव्ड लोन्स कोसम अयिते चूस्तुंटारु। अंटे एटुवंटि डाक्युमेंटेशन सब्मिट चेयकुंडा ब्रांच्कि वेल्लकुंडा लोन्स तीसुकोवालनि चाला मंदी अनुकुंटुंटारु अन्नमाट। अटुवंटि वाळ्ळ कोसमे ఈ వీడియో అన్నమాట। ఈ వీడియోలో నేను మీకు వితౌట్ పేపర్, అంటే మీకు పేపర్ వర్క్ లేకుండా బ్రాంచ్కి విజిట్ చేయకుండా పర్సనల్ లోన్ ఎలా అప్లై చేసుకోవాలి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను। వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అంటే ఖచ్చితంగా మీకంటే ఒక క్లారిటీ వస్తుంది అన్నమాట। ఇది లేటెస్ట్ అప్డేట్ అన్నమాట। దానికంటే ముందు మీకు డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్ సంబంధించి, బ్యాంకింగ్ సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా నేను ఒక ప్లేలిస్ట్ తయారైన, పర్టికులర్గా అందులో క్రెడిట్ కార్డ్ నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది, డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుని చాలా ముందు ముందు మంచి మంచి వీడియోస్ వస్తాయి కాబట్టి తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి। చలో లేటెస్ట్ గోడ్ ద టాపిక్ ఫ్రెండ్స్, చూడండి ఇది భారతీయ బ్యాంకింగ్ దిగ్గజమైనటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన ఒక లేటెస్ట్ అప్డేట్ ట్విట్టర్ ద్వారా మీకు కావాలంటే ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా పంపిస్తాను। వి అవైల్ ప్రీ అప్రూవ్డ్ లోన్ విత్ 4 క్లిక్స్ అని చెప్పేసి ఉందన్నమాట। అక్కడ జస్ట్ మీరు చేయాల్సిందా ఏం లేదండి, మీకు ప్రీ అప్రూవ్డ్ లోన్ ఉందా లేదా తెలుసుకోవాలి। ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాంచ్కి విజిట్ చేయాల్సిన అవసరం లేదు, డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మీరు మొబైల్ యాప్ యోనో అప్లికేషన్ ద్వారానే మీరు డైరెక్ట్ ఈ లోన్ అనేది అవైల్ చేసుకోవచ్చు, లేదా నెట్ బ్యాంకింగ్ మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కూడా మీకు ఆప్షన్ అయితే ఉంటుంది। అండ్ దాంతోపాటు మీకు లేదు ప్రీ అప్రూవ్డ్ ఉన్నా కూడా నాకు ఆప్షన్ అయితే నాకు అవైల్ చేసుకోవడానికి తెలియదు అంటే కనుక మనకు యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి, లేదంటే మీరు బ్రాంచ్కి విజిట్ చేయొచ్చు। మరి ఎలిజిబిలిటీ ఎలా చెక్ చేసుకోవాలి అంటే, మీరు ఎస్బీఐ యోనో అప్లికేషన్లో పిఏపిఎల్ ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ అని చెప్పేసి అంటారు। అది మీకు లోన్ టెన్యూర్ 12 మంత్స్ నుంచి దాదాపు మీకు 60 మంత్స్ దాకా ఉంటుంది పర్సనల్ లోన్, కాబట్టి అప్ టు 5 ఇయర్స్ వరకు ఉంటుంది। లేదండి నాకు యోనో అప్లికేషన్ ద్వారా చెక్ చేయడం కుదరదు అంటే కనుక మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి పిఏపిఎల్ క్యాపిటల్ లెటర్స్లో ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ పిఏపిఎల్ స్పేస్ లాస్ట్ 4 డిజిట్స్ ఆఫ్ యువర్ అకౌంట్ నెంబర్, మీరు ఏదైతే అకౌంట్ నెంబర్ ఉందో అకౌంట్ నెంబర్ ఉంటుంది లాస్ట్ 4 నెంబర్స్ ఎంటర్ చేసి 567676 అనే నెంబర్కి మీరు ఎస్ఎంఎస్ చేశారంటే కనుక ఇమ్మీడియట్గా మీకు లోన్ ఎంత అప్రూవల్ ఉందని చెప్పేసి ఎస్ఎంఎస్ వస్తుంది। మరి ఇది ప్రీ అప్రూవ్డ్ కాబట్టి ఎటువంటి డాక్యుమెంటేషన్ లేకుండా, ఎటువంటి కోలేటర్ లేకుండా పర్సనల్ లోన్ ఇస్తున్నారు కాబట్టి దీనికి కంప్లీట్గా సిబిల్ స్కోర్ పైన బేసిస్ ఉంటుంది, వాళ్ళ యొక్క ఎలిజిబిలిటీ బ్యాంక్ అనేది డిసైడ్ చేస్తుంది। సిబిల్ స్కోరు, క్రెడిట్ స్కోరు బాగా ఉండాలి, దాంతోపాటు లేదా కొంతమందికి వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా ఇస్తారు, లేకపోతే మీ మంచి సిబిల్ స్కోర్ ఉండి మీకు రీపేమెంట్ హిస్టరీ బాగుంటే వాళ్ళు కూడా ఈ లోన్ అనేది అప్లికబుల్ అవుతుంది అనమాట। ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఈజీగా అయితే మీకు లోన్ అనేది అవైలబిలిటీ ఉంటుంది। ఈ లోన్ ఇంట్రెస్ట్ కూడా 9.8% నుంచి స్టార్టింగ్ ఉందంటే చాలా, నాట్ ఈవెన్ 1 రూపీ అనమాట, సో పర్ యానము చాలా తక్కువ అని చెప్పేసి, సారీ పర్ మంత్, సో 9.8% నుంచి మీకు ఈ పర్సనల్ లోన్ అయితే అవైలబిలిటీ ఉందన్నమాట। ప్రీ క్లోజర్ ఆప్షన్స్ కూడా మీకు ఉంటాయి దీనికి, చాలా వరకు ప్రీ అప్రూవల్ లోన్స్ అనేది చాలామందికి ఆఫర్స్ అనేది వస్తున్నాయి। ఇన్ కేసు ప్రీ అప్రూవ్డ్ లేదు అంటే కనుక మీకు ఎక్స్ప్రెస్ క్రెడిట్ లోన్ అని చెప్పేసింది మీకు యోనో అప్లికేషన్లో, ఎక్స్ప్రెస్ క్రెడిట్ లోన్ అని చెప్పేసి అక్కడ క్లిక్ చేసిన వెంటనే మినిమల్ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, దాని ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు। లేదు నేను డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తాను అనుకుంటే కనుక, ఇంకొకటి ఏంటంటే ప్రీ అప్రూవ్డ్ లోన్, మీకు ఇన్ కేసు ప్రీ అప్రూవ్డ్ లోను పర్సనల్ నార్మల్ పర్సనల్ లోన్కి డిఫరెన్స్ ఏంటంటే, ప్రీ అప్రూవ్ లోన్ బై డిఫాల్ట్ అందరికీ ఒకే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విత్ హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఇస్తుంటారు, అది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి। ప్రీ అప్రూవ్ లోన్ ఎప్పటికైనా కూడా కొంచెం నార్మల్ కంటే, మీ ఎలిజిబిలిటీ కంటే కొంచెం ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది। లేదు ప్రీ అప్రూవ్ కాకుండా నేను డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయగలను అనుకుంటే కనుక మీరు అందులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొద్దిగా బార్గెయిన్ చేయొచ్చు, అంటే మీ ఎలిజిబిలిటీని బట్టి బ్యాంక్ వాళ్ళు కొద్దిగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించే అవకాశం ఉంది కంపేర్ టు ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్. చాలామంది దొరికింది కదా చాలా పేపర్లెస్ వర్క్ అని చెప్పేసి ప్రీ అప్రూవ్ లోన్ తీసుకుంటుంటారు, దట్స్ నాట్ అన్ ఇష్యూ, బట్ నా సజెషన్ ఏంటంటే మీకు డాక్యుమెంటేషన్ ప్రాపర్గా ఉండి మీకు ఒక 1 ఆర్ 2 డేస్ నేను వేట్ చేయగలను అనుకుంటే కనుక మీకు ఇదర్ ప్రాసెసింగ్ ఫీ వేవర్ కానివ్వండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రిడక్షన్ కానివ్వండి వంటివి ఖచ్చితంగా లభిస్తాయి, ఒకసారి ట్రై అయితే చేయండి। ఫర్ ఎగ్జాంపుల్ నాకు ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్లో ఏదో ఒక 14% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, నా ఎలిజిబిలిటీని బట్టి నేను వర్క్ చేసే కంపెనీని బట్టి నాకు వచ్చే సాలరీని బట్టి నేను డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే కనుక ఆ 14% కాస్త ఏ 11% 12% నాట్ ఈవెన్ 10% కూడా రెడ్యూస్ అవుతుంది, 10.5% అలాగైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది అప్లికబుల్ అవుతుంది అనమాట। సో ఇది ఇవాళ నా చిన్న అప్డేట్, ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి, ఇదర్ ఎస్బీఐ యోనోలో కానివ్వండి లేకపోతే పిఏపిఎల్ స్పేస్ లాస్ట్ 4 డిజిట్స్ ఆఫ్ యువర్ అకౌంట్ నెంబర్ 567676 ద్వారా కానివ్వండి, మీకు ఈజీగా అయితే ప్రీ అప్రూవ్ అమౌంట్ అయితే కనిపిస్తుంది, లేకపోతే డాక్యుమెంటేషన్ కూడా వెళ్ళచ్చు, నో ప్రాబ్లమ్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ నా చిన్న అప్డేట్, వీడియో చాలా మంది యూజ్ అవుతుందని చెప్పేసి అప్లోడ్ చేసిన వీడియో అయితే ఒక లైక్ అయితే చేయండి, వీరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి, ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ రిక్వైర్మెంట్ ఉంటుందో మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడంతో పాటు నా ప్రీవియస్ వీడియోస్ చూసారంటే ఖచ్చితంగా మీకు ఒక మంచి నాలెడ్జ్ వస్తుందని చెప్పేసి నా అభిప్రాయం చేసి ఇవి నెక్స్ట్ వీడియో, టేక్ కేర్, బాయ్ బాయ్।